వృషభ రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు మీ జన్మ నక్షత్రం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు లేదా రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్న వారిది వృషభ రాశి అవుతుంది ఈ రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నెల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది కానీ అదే సమయంలో గత నెలతో పోలిస్తే ఇది మంచి నెల మీరు ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి కోలుకుంటారు మీ సామాజిక హోదాలో కూడా కొంత మెరుగుదల ఉంటుంది కెరీర్ పరంగా ఈ నెల బాగుంటుంది మీకు మంచి పేరు వస్తుంది అదే సమయంలో మీ ఉన్నతాధికారులతో లేదా నిర్వాహకులతో కొన్ని అపార్థాలు ఉంటాయి వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది మీ అధీనంలో ఉన్న వారి నుంచి మీకు మరింత మద్దతు అవసరం కావచ్చు కొందరు పనిలో మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు లేదా ఒక కార్యాలయ సిబ్బంది తలనొప్పిగా మారవచ్చు ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీకు ఆదాయంలో ఎటువంటి మెరుగుదల లేనప్పటికీ గత నెల నుంచి ఖర్చులో కొంత తగ్గుదల ఉంటుంది ఈ నెల చివరి వారం నుంచి మీరు మంచి ఆర్థిక మార్పులను చూస్తారు ఆరోగ్యపరంగా ఈ నెలలో పన్నెండవ ఒకటవ ఇంటిపై ముఖ్యమైన గ్రహాల సగటు రవాణా ఉంటుంది ఇది తల కడుపు ప్రైవేట్ అవయవాలు మెడకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది కుటుంబ జీవితం ఉపయోగకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో అపార్థాలు ఈ నెలతో ముగుస్తాయి అదే సమయంలో మీ బంధువుల్లో ఒకరు మిమ్మల్ని పరువు తీయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఎవరితోనైనా సుదీర్ఘ చర్చలు లేదా వాదనలు మానుకోవడానికి ప్రయత్నించండి మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు వ్యాపారంలో ఉన్నవారు మంచి అభివృద్ధిని చూస్తారు కానీ తక్కువ ఆదాయం ఉంటుంది భాగస్వామ్య టైఅప్లు కొత్త వెంచర్లు ప్రారంభించడానికి దీనికంటే మెరుగైన నెలలు ఉన్నాయి విద్యార్థులు తమ విద్యా పరీక్షల్లో బాగా రాణిస్తారు విదేశాల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి ఈ నెలలో వారు తమ చదువులపై ఆసక్తిని పెంచుకుంటారు విద్యారంగంలో ప్రముఖ వ్యక్తులను కలుస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు చాలా బాగుంటుంది ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు జమా ఖర్చులు పద్దులు రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు మంచి ఫలితాలు సాధిస్తారు పూజల్లో శుభకార్యాల్లో సుగంధ సిద్ధ గంధాక్షితలను ఉపయోగించండి విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది శుభకార్యాలు ముడిపడతాయి మంచి సంబంధం కుదురుతుంది సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా ద్వితీయార్థంలో సంతానం పరిస్థితి బాగుంటుంది విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు పూజల్లో హరిచందనం ఉపయోగించండి కళా సాహిత్య రాజకీయ రంగాలలో రాణిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి రుణాలు ఇవ్వడం తీసుకోవడం తగ్గించండి ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రమోషన్ అందుకుంటారు సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి గౌరవం తెస్తూ ఉంటాయి ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్న ఈ ఏడాది ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు అనవసర విషయాల పట్ల ఆకర్షితులైన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏ పరిస్థితిలోనైనా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది అయితే మీరు కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి పనులు సజావుగా కొనసాగుతాయి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు ఆలయాలను సందర్శిస్తారు నూతన ఉద్యోగ ప్రాప్తి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు గృహ వాహన యోగాలు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి రహస్య లావాదేవీలు మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి ఆహార నియమాలు పాటిస్తారు తలనొప్పి పార్శ్వపు నొప్పి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది వర్గ వైషమ్యాలు తగాదాలు వివాదాలు చికాకు కలిగిస్తాయి సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని తామరాకు మీద నీటి బొట్టు వలె ప్రవర్తిస్తారు మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు పరోపకారం చేయకుండా అదే పనిగా గొప్పలు చెప్పుకోవడం అహంభావం ప్రదర్శించడం పరనిందతో కాలం గడిపే వారిని దూరంగా ఉంచుతారు ఇందుకోసం కొన్ని ప్రయోజనాలను కూడా త్యాగం చేస్తారు ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి గోపూజ గోసేవ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఇంట్లో పూజా కార్యక్రమంలో లక్ష్మీ ప్రమిదలను ఉపయోగించండి గడప గౌరమ్మ ఇంటికి లక్ష్మీప్రదం అది వాడండి పశువుల పెంపకం కోళ్ల పెంపకం ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యూహాత్మకమైన విషయాలు లాభిస్తాయి ఏకాంతంగా జరిగిపోయిన కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు కొన్ని విషయాలను డైరీలలో భద్రపరుస్తారు కాల ప్రవాహానికి ఎదురెదుతారు కాల గమనానికి అనుకూలంగా నడుచుకుంటారు ఎదుటి వాళ్లను అంచనా వేయడంలో దాదాపుగా పొరపాటు పడరు మీ అంచనాలు వ్యూహాలు పలుకుబడి సమయస్ఫూర్తి భాగస్వాములకు సంస్థలకు కొండంత అండగా నిలుస్తాయి దూర ప్రాంతాల నుంచి ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందుకుంటారు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న మీ వాళ్లను రక్షించవలసిన బాధ్యత మీపై పడుతుంది కనుమరుగైన వస్తువులు తిరిగి లభిస్తాయి స్వల్ప కారణాలు పెరిగి పెద్దవై వేదాభిప్రాయాలు ఎక్కువై ముఖ్యమైన వ్యక్తులతో చట్టపరంగా విడిపోతారు సర్దుకుపోయే మనస్తత్వం ఇరువైపులా ఉండదు విడిపోవడమే పరిష్కారం మార్గం అవుతుంది గతంలో మీకు రవ్వంత సహాయం చేసిన వాళ్ళు ఆ సహాయాన్ని భూతద్దంలో చూపి గొప్ప మేలు చేశామని ప్రచారం చేస్తారు మీ నుంచి పెద్ద మొత్తంలో సహాయాన్ని ఆశిస్తారు న్యాయ నిపుణుల సలహాలు సంప్రదింపులు జరిపిన తర్వాత వివాదంలో ఉన్న ఓ ఆస్తిని కొనుగోలు చేస్తారు గతంలో వద్దు అనుకున్న వ్యవహారాలను తిరిగి ప్రారంభిస్తారు పురోభివృద్ధికి ఉపకరించే ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయరు మీ ప్రవర్తనలో ఉన్న లోపాలను ఇతరులు విమర్శించక ముందే మార్పులు చేసుకుంటారు మాట నిలకడలేని మనుషుల వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి మీ సన్నిహిత వర్గం చేసిన పనులకు గాను మీరు ఓ సామాజిక వర్గానికి దూరమవుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కొంతకాలం చికాకులు ఏర్పడతాయి మీతో జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటామని కార్యాలయంలో సహోద్యోగులు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకుంటారు నష్టం వస్తుందని భావించిన ఓ విషయంలో నష్టం రాదు ఇదే గొప్ప అదృష్టంగా భావిస్తారు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది మీ నైపుణ్యంతో పెద్దలను ఆకట్టుకుంటారు కీలక వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ అధికార పరిధి పెరుగుతుంది మందు మిత్రులను కలుస్తారు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది స్థిరాస్తికి సంబంధించిన పనుల్లో ముందడుగు వేస్తారు పనితీరుకు ప్రశంసలు అందుతాయి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి ఇష్టదైవ ధ్యానం శుభప్రదం ప్రయత్న కార్య సిద్ధి ఉంటుంది మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ధర్మసిద్ధి ఉంది స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి